అటు చూడు, అక్కడ పరిగెత్తుకుని వచ్చేది మా నాన్నగారే కదా. అవును, నేనే దాన్ని అక్కడ చూశాను. అది అక్కడే ఉంది. రండి, మీ కూడా చూపిస్తాను. ఇప్పటికైనా మీ అమ్మ నేను ఎంత గొప్పవాడో గ్రహిస్తుంది. చూసారా, మేము పెద్ద మేమూతిని పట్టుకున్నాం. కొంచెం ఓపిక పట్టు గాన్, పని అయిపో వచ్చింది. గాన్, దీన్ని తీసుకువెళ్ళి ఈ సమాచారాన్ని మీ తాతగారికి అందించు. ఎందుకు ఎందుకు? ఏమిటని అడగకూడదు, వెళ్ళు. తెచ్చిండ్రా, వెళ్దాం. ఇదిగో వచ్చేసా. సరేరా, వెళ్దాం. చూపిస్తాను. పడకండి, నేనున్నాను. నేనుండగా మీరెందుకు భయపడాలి? ఇక్కడ చీకట్లో మీరిద్దరూ ఏం చేస్తున్నారు? మేము ఇందులో ఒక సందేశాన్ని తెచ్చాం, కానీ ఆ గుంట నక్కలు దాన్ని పగల కొట్టేశాయి. కానీ వాటిని మేము ఎదిరించలేకపోయాం. పర్వాలేదు, అందులో ఏం రాసిందో చదవండి. ఉండు, చూస్తాను. అర్థమైంది. విందు భోజనానికి వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించారు. మనకి విందు ఏర్పాటు చేశారట. తప్పకుండా మనం విందుకు రావాలంటున్నారు. మనం అక్కడికి వెళదామా? కొంచెం వెనక్కి తిరిగి చూడండి. మనం తినడానికి ఇక్కడ ఏమీ లేదు. తినడానికంతా అయిపోయింది.
సరే రా, మనం వెళ్ళి భోంచేసొద్దాం. తప్పకుండా, కడుపు నిండా తిని చాలా రోజులైంది. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. వస్తాను గాని ఇప్పుడేం డ్రెస్ వేసుకోను? ఇది చాలే, నీకు ఈ డ్రెస్ బాగానే ఉంది. ఎంత మాట, ఈ డ్రెస్ అసలు నాకేం బాగోలేదు. నేను మంచి డ్రెస్ వేసుకునే వస్తాను. లేదు వద్దని చెప్తున్నానా? ఇదే బాగుంది, కుదరదంటే వద్దు, వేరే డ్రెస్ వేసుకోవద్దు. ధైర్యం ఉంటే మాట అంటాను. నేను చెప్పినట్టే నువ్వు తయారు కావాలి. నాతో రావాలంటే నేను చెప్పినట్టుగానే వినాలి. తెలిసిందా? ఒప్పుకోను, వేరే డ్రెస్ వేసుకుంటాను. కుదరదు. బాధపడుకో, వాళ్ళిద్దరిని నేను ఆపుతాను. మనం తర్వాత గొడవ పడదాం, ముందు మనం విందుకు వెళదాం, సరేనా? అవును, మంచి మాటే చెప్పారు. బాగా తింటేనే గొడవ పడడానికి బలం వస్తుంది. ఇలా గొడవ పడుతూనే ఉంటే ఈ రోజు మనం ఇంటికి వెళ్లి విందు చేయలేము. అవును, కరెక్ట్ గా చెప్పావు. మనం ఆలస్యంగా వెళితే అంతా వాళ్ళే తినేస్తారు. ఇలా మనందరం కుటుంబంతో సహా కలిసి కూర్చుని భోంచడం ఎంత సంతోషంగా ఉందో. కానీ తినడం పూర్తయిన తర్వాత మీరందరూ గొడవ పడకూడదు.